ఏంటంటే గవర్నమెంట్ కూడా ఈరోజు మిలిటరీని కూడా తీసుకొస్తుంది మిలిటరీ ఎందుకు వస్తుంది ఏదో జరగబోతుంది కనుకనే మిలిటరీని కూడా దింపారు ఇది గవర్నమెంట్ చెప్పట్లేదని నాకు డౌటే ఎన్ని వేల మందికి ఉందో హైదరాబాదులో ఈరోజు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అత్తాపూర్ ఎన్నెన్నో ఏరియాస్ ఉన్నాయి మాదాపూర్ కొత్తపేట్ ఇలాగా ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి ఇక తిన్నది వాళ్ళు చేతులు రుద్దుకునేది ఇవన్నీ మనం అసలు బ్రతికున్న పాముల్ని వండుతూ ఉండేది అసలు మన జీవితంలో ఎప్పుడు కూడా మనం చూస్తున్నాం మన భారతదేశంలో ఇలాంటి యదవులను ఎలా ఐక్యరాజ్య సమితి అంటున్నారు ఏం చేస్తున్నారు ఇలాంటి దుర్మార్గత్వమైన వాళ్ళు ఈరోజు దీని వైరస్ కనుక్కొని మనకు కాపాడడానికి ఏమైనా ఉచితంగా ఇస్తున్నారా ఇటలీలోనే ఎక్కడో ఇప్పుడు వెళ్ళారంట కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని వాళ్ళకి మెడిసిన్ ఇస్తున్నారు మరి యావత్ ప్రపంచం మొత్తం చైనా వాళ్ళని ఒక్కసారి నేలమట్టం చేయాలి అంటే నాకు తెలిసినంత వరకు అది ఎంత నిజమో ఏమో తెలియదు కానీ వాళ్ళు వైరస్ కనబెట్టారా లేదు వైరస్ను వాళ్ళే సృష్టించారా అనేది పక్కకు పెడితే మన కళ్ళ ముందే వాళ్ళు వంటలు వండే ప్రతిదీ ఎలి చిన్న చిన్న ఎలుకలు బ్రతకుండగానే దాన్ని సాసులు వేసి తింటున్నారు మరి ఇది నేను చెప్పేది కదా ఆ వీడియోలు చూసాన మనం తెలుసుకోవాలి ఇలాంటి దారుణమైన పరిస్థితి ఈ భూప్రపంచం మీద మరి బ్రతుకున్న పురుగుల్ని ఎలుకల్ని తినేటప్పుడు మనం బ్రతుకున్నప్పుడు ఈ కరోనా వైరస్ మనల్ని తినటంలో తప్పు లేదు కదా అని ఒకసారి నాకు అనిపిస్తుంది అంటే మనం తినలేదు కానీ పక్కన ఉన్నవాడు చైనా వాడు తింటే ఆ పాపాన్ని కూడా మనం అరికట్టలేకుండా మన మనకెందుకులే మనం అని అనుకున్నప్పుడు ఇలాంటివి జరగడం యథార్థమే కూరలో ఆకో గెడ్డో తిను బ్రతుకుతాయి కానీ మనం మనుషులుగా మనం ప్రవర్తించేది ఏంటి అది మనమంటే మన భారతీయులు కాదు చైనా దేశం వాళ్ళు ఓహాన్ ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కదా మన మానవ జాతికి మనుగుడ లేకుండా పోతుంది దీన్ని ప్రతి దేశాలు కూడా ఖండించి నిర్ణయాలు తీసుకోవాలి మనకెందుకని అనుకోకండి ఇకనైనా సరే మళ్ళీ ఈ సిగ్గు లేకుండా ఈ చైనా వాళ్ళు మెడిసిన్ కనిపెట్టారు వాళ్ళని మళ్ళీ పిలిపించుకుంటున్నామంటే అంటే వాళ్ళ దగ్గరే ఉందిగా మందు విరుగుడు వాళ్ళ దగ్గడే పుట్టుక వాళ్ళ దేడే అంటే ఈ యొక్క కరోనా వైరస్ని పుట్టించింది వాళ్ళ కాదని నేనైతే నిర్ధారణంగా చెప్పలేను ఇలాంటివి చూసైతే మాత్రం నేను నిర్ధారణంగా వీ వీలే అని చెప్పడానికి నాకు అవకాశం ఉంది అలాగే ప్రతి వ్యక్తి చూసిన వాళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయి ఇలాంటివి ప్రతి దేశాలు కూడా గట్టిగా ఖండించాలి ఈ మధ్య హ్యాకర్స్ అనేసి ట్రంప్ మన అమెరికా ట్రంప్ అమెరికా దేశపు ట్రంప్ హ్యాకర్స్ ద్వారా ఇది ఎలా ఏంటి ఎవరు సృష్టించారు ఎలా పుట్టింది ఇవన్నీ కూడా వుహాన్కి సంబంధించింది చైనాకి సంబంధించిన దాంట్లో ఈ యొక్క కంప్యూటర్స్ ద్వారా హ్యాకర్స్ ద్వారా ఇవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఇప్పుడు ఒక్కొక్కటి మన ఛానల్స్కి వదులుతున్నారు మరి ఇలాంటివన్నీ చూసినప్పుడు మన పక్కనే ఉండి మనిషిగా ఉండి కరోనా మృగాల కన్నా ఘోరంగా ప్రవర్తిస్తున్న ఈ యొక్క చైనా వాళ్ళని ఇక క్షమించడానికి తత్వం ఇది ఇక మనం కూడా ఈ యొక్క మన భారతదేశం అవ్వచ్చు మిగతా దేశాలు అవ్వచ్చు దీన్ని చాలా చాలా సీరియస్గా తీసుకొని ఇలాంటి ఎదవులకి గుణపాఠం అనేది నేర్పాలి